శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. వీటి విలువ 53 కోట్లు ఉంటుందని కస్టమ్ అధికారులు తెలిపారు. ఓ మహిళపై అనుమానం వచ్చి తనిఖీలు నిర్వహించగా 8 కిలోల హెరాయిన్ లభ్యమైనట్లు కస్టమ్ అధికారులు తెలిపారు. వాటిని స్వాధీనం చేసుకుని విచారణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆదివారం ఉదయం దోహా నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చిన మహిళ వద్ద మాదక ద్రవ్యాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో జీఆర్ఐ అధికారులు మహిళను అదుపులో తీసుకుని తనిఖీలు నిర్వహించారు. నిందితురాలిని జాంబియాకు చెందిన ముకుంబా కరోల్గా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే చెన్నై విమానాశ్రయంలో కూడా 10 కేజీల హెరాయిన్ లభ్యమైనట్లు కస్టమ్ అధికారులు తెలిపారు. దీని విలువ 73 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ మహిళ కూడా సౌత్ ఆఫ్రికాకు చెందిన మహిళగా అధికారులు తెలిపారు. అయితే ఇటు శంషాబాద్ అటు చెన్నైలో భారీగా హెరాయిన్ పట్టుబడడంతో జీఆర్ఐ అధికారులు అప్రమత్తమయ్యారు. వీరిద్దరికీ లింక్ ఉన్నట్లు అనుమానిస్తున్నారు. దీనిపై విచారణ జరుగుతుంది. So